సార్, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీలో జరిపించాలి అనే ఒరవల్లో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక కాలేజీలో స్టూడెంట్ని జరిపించాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలల్లో వారి యొక్క పిల్లల్ని ఎందుకు జరిపిస్తారు, దానికి కారణం ఏంటనంటే, ఇటీవల మీరు ఈ ఇయర్ రిజల్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లలో కానీ ప్రసార మాధ్యమ టీవీలలో వచ్చే యాడ్స్ తగ్గినాయి. ఇందాక మనం చెప్పినటువంటి ఎగ్జాంపులే దానికి కారణం. గతంలో ఉండే ఒరవడి ఏంటనంటే, టీవీలలో యాడ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని కంటిన్యూగా ఎక్కడో వచ్చినటువంటి యాడ్స్ని పేరెంట్స్ని మిస్మరైజ్ చేయడానికి 1, 1, 1, 1, 1, 1 అని చెప్పి పేరెంట్స్ని ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళడానికి వారిచ్చే అడ్వర్టైజ్మెంట్స్లే పేరెంట్స్ని వాళ్ళ యొక్క మాయలో వేసుకోవడానికి వాళ్ళు చేసే జిమ్మిక్కులు. ఆ జిమ్మిక్కులలో పేరెంట్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే, నా కొడుకు కూడా అయితే ఈ సంస్థలో చదివితే వాడు డాక్టర్ అన్న కావాలి, లేదా ఇంజనీర్ అన్న కావాలి, లేదంటే ఇంకేదన్నా కావడానికన్నా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వారు చేసే అడ్వర్టైజ్మెంట్లో మాయలో పడి అటువైపు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటనంటే, పేరెంట్స్ కూడా ఏం ఆలోచించడానికి అవకాశం ఉంది ఏర్పడింది ఇప్పటివరకు అంటే, పేరెంట్స్ నా కొడుకు అక్కడ చదివితే ఒక సోషల్ స్టేటస్, నా కొడుకు నారాయణలో చదువుతున్నాడు, నా కొడుకు శ్రీచేతనలో చదువుతున్నాడు అనే ఒక సోషల్ సింబాలిక్గా ఫీల్ కావడం ద్వారానే అలాంటి దానికి ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, వారు ప్రకటించే ర్యాంకులు వాళ్ళవి కావు. వారు ప్రకటించే ర్యాంకులు లక్షల్లో జాయిన్ అయితే, వేలల్లో జాయిన్ అయితే వాళ్ళు వేసేది ఓన్లీ సింగిల్ డిజిట్లో మాత్రమే. వాళ్ళ దగ్గర కొంతమంది పిల్లల్ని క్రీమ్ బ్యాచ్ అని పెట్టి ఆ పిల్లల్ని వాళ్ళు 24 అవర్స్ బాగా ట్రైన్ చేసి వాళ్ళని విద్యార్థులను విద్యార్థులుగా చూడకుండా వాళ్ళని యంత్రాలుగా తయారు చేసి వాళ్లకు కనీసం లోకజ్ఞానం లేకుండా విద్యార్థులను విద్యార్థులుగా ఉండకుండా ఒక యంత్రాలుగా తయారు చేసి వాళ్ళను, మనం 2 సంవత్సరాల క్రితం చూసాం, ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు? నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులు అమూల్యమైనటువంటి ప్రాణాలను విడిచారు. దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళు పెట్టిన టార్చర్ బాధ్యులు వాళ్ళు గారా? వాళ్ళు పెట్టిన టార్చర్ కారణం కాదా? మనందరికి బాగా తెలుసు. కాబట్టి నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలు చేస్తున్నది విద్యా వ్యాపారం, వాళ్ళు చేస్తున్న దోపిడీ. ఏ విధంగా దోపిడీ అనంటే, ఒక్క కళాశాలకు పర్మిషన్ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ కళాశాలలు నడుపుతున్నారో వాళ్ళకే కరెక్ట్గా తెలియదు. వాళ్ళ కళాశాల కూకట్పల్లిలో పర్మిషన్ ఉంటే నార్సింగ్, మంచిర్యాల, అత్తాపూర్, గండిపేట్ మొదలగు ప్రాంతాల్లో కళాశాలలు నడుస్తాయి. పిల్లల్ని ఒక SBI మేనేజర్, జనరల్ మేనేజర్ గారు శ్రీరామ్ గారు కొడుకు చనిపోతే కనీసం ఎందుకు చనిపోయిండు అని ఆ పేరెంట్ పోయి అడిగితే కనీసం ఆన్సర్ చెప్పలేని పరిస్థితి గత 8 నెలల క్రితం. అంటే ఆ తండ్రి ఆ కొడుకును ఎందుకు జాయిన్ చేశాడు అక్కడ, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దయచేసి తల్లిదండ్రులారా, అక్కడ చేస్తున్నది విద్యార్థులను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరు సోషల్ స్టేటస్కు పోకండి. మీ విద్యార్థులు, మీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచన చేయండి. ఎందుకు మీ పిల్లల భవిష్యత్తును ఆలోచన చేయమంటున్నంటే, మీ బాబుకు ఏది ఇంట్రెస్టో అదే చదివించండి. మీ ఆలోచనలు మీ పిల్లల మీద రుద్దకండి. వాని మానసిక స్థితిని బట్టి, వాని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వానికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదివించండి. కానీ మీ ఆలోచనల్ని, మీ పక్క వాళ్ళ ఆలోచనల్ని, మీ పక్క వాళ్ళని చూసి, మీ రిలేటివ్స్ని చూసి వాని యొక్క ఆలోచనలు, వాని యొక్క ఆలోచనలు కాదని మీ ఆలోచనలు వానిపైన రుద్దకండి దయచేసి. కాబట్టి దయచేసి మీ యొక్క పిల్లల్ని నిష్ణాతులుగా తయారు చేసుకోండి. వాని యొక్క ఆలోచనకు
కొంచెం స్వేచ్ఛనియ్యండి. ఆ స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి? పరిమితితో కూడినటువంటి స్వేచ్ఛ అయి ఉండాలి. దయచేసి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఒక్కసారి గమనించారో లేదో, మీరు శ్రీ చైతన్య నారాయణ హాస్టల్ నుంచి చెప్పడంలో బయటకు వస్తూ ఉంటే ఆ కళాశాలలో ఉన్నటువంటి అద్దాలు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ ఇరిగిపోతాయి. లాస్ట్ వర్కింగ్ డేలో చూడండి ఆ కళాశాలలో ఎంత గొడవ అవుతుందో. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు చేస్తున్నది ర్యాంకుల రూపంలో మాయ చూపిస్తున్నారు. వాళ్ళు టీవీలలో చూపించే మాయ చేసే చూపించేది నమ్మశక్యం గాంధి, నమ్మలేనిది. వాళ్ళు వేల మంది వాళ్ళ దగ్గర జాయిన్ అయితే ఓన్లీ పదులలో వాళ్ళు చూపించే అంకెలు మాత్రమే. అవి చూపించి మన దగ్గర లక్షల్లో మీ యొక్క రక్తాన్ని పీల్చుకు తింటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుతూ తింటున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే. అందించడానికి ప్రత్యామ్నాయమైనటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం కాపాడుకోవాలి. మీ విద్యార్థుల యొక్క, మీ పిల్లల యొక్క నాణ్యమైన విద్యను కోరుకోవడం తప్పులేదు. 100% నాణ్యమైన విద్యను మీరందరూ కూడా పొందవలసిందే. అందించే విద్యా సంస్థలనే మీరు మీ విద్యార్థులని చేర్పించండి. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా మీరు సోషల్ స్టేటస్ కొయ్యి, మీ యొక్క ఫాల్స్ ఫస్టేజ్ కొయ్యి, మీ విద్యార్థులని ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పిల్లల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టకండి. దయచేసి ఆలోచన చేయండి. ఆ కళాశాలలకు పర్మిషన్ ఉన్నాయా లేదా మీ యొక్క లిఖితపూర్వకమైనటువంటి ఆర్డర్స్ను పరిశీలించండి. అప్పుడే మీ విద్యార్థులను అక్కడ జాయిన్ చేయించండి. తర్వాత పశ్చాత్తాపడకండి. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టకండి. దయచేసి మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తు పట్ల ఆలోచించండి. మరోసారి ఆలోచించండి. వారి యొక్క భవిష్యత్తును ప్రశాంతకంగా చేయకండి. వారి యొక్క భవిష్యత్తును కాపాడుకోండి. మీ ఆలోచననే దానికి కారణమయ్యేట్టుగా ఆలోచించండి. దయచేసి మీరు సోషల్ స్టేటస్కు పోకండి. మీ డబ్బులు వృధా చేసుకోకండి. మీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేయకండి.